హాయ్, వెల్కమ్ టు మీ వంటలక్క ఛానల్. మన దేశంలో పండే మిరియాలు అంటే విదేశీయులకు చాలా ఇష్టం. అప్పట్లో బంగారాన్ని ఇచ్చి మిరియాలు కొనేవారని చెబుతుంటారు. రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మిరియాలను మనం కూడా అనేక కూరల్లో వాడుతుంటాం. ఈరోజు నేను ఘాటైన మిరియాలతో రొయ్యలు ఫ్రై చేశాను. ఎంతో రుచికరంగా ఉండే ఈ పెప్పర్ ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, యాలకులు, తర్వాత జీడిపప్పు వేసుకొని కాసేపు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించాలి. 2 ఉల్లిపాయలు తరుక్కుంటే సరిపోతుంది. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి వేయించి వేయించాలి. ఈ విధంగా ఉల్లిపాయలను తరిగి వేసుకుంటే అస్సలు మన నోటికి తగలవు. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారు. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి వేయించాలి 2 నిమిషాలు. ఆ పసుపు వాసన పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అడుగంటుకోకుండా వేయించుకున్న తర్వాత ఇందులో పొట్టి తీసి శుభ్రం చేసిన సముద్రపు తెల్ల రొయ్యలను వేయాలి. 1/2 కిలో రొయ్యలను శుభ్రం చేస్తే ఇదిగో ఇంత వచ్చింది. దాదాపు 350 గ్రాములు ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే కారం, మసాలాలు వేసుకోవాలి. రొయ్యలు నీళ్లు వదులుతాయి కాబట్టి ఆ నీళ్లు ఇంకే వరకు చిన్న మంటపై ఉడికించాలి. చక్కగా రొయ్యలు బాగా ఉడుకుతాయి చిన్న మంటపై. నీళ్ళు ఇంకే వరకు ఉడికిస్తే ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత సరిపడ ఉప్పు, సరిపడ కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసినాక మరో 2 నిమిషాలు వేయించుకుంటే ఉప్పు, కారం అనేది, మసాలా అనేది రొయ్యలకి బాగా పడుతుంది కాబట్టి రుచిగా ఉంటాయి రొయ్యలు. ఇంకా గుజ్జు కావాలి అనుకునేవారు 1 టమాటా వేసుకుంటే చాలు. ఎక్కువగా వేస్తే పుల్లగా అనిపిస్తుంది. చిన్న మంట పైన రొయ్యలు ఉడుకుతుండగానే మిరియాలను కచ్చపచ్చక దంచుకోవాలి. ఈ దంచుకున్న మిరియాల పొడి రొయ్యలపై వేసి 2 నిమిషాలు వేయిస్తే పెప్పర్ ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. దీనిని అన్నంలోనే కాదు చపాతి, పుల్కాల్లోనూ తినవచ్చు. అంతేనండి, ఘాటైన మిరియాలతో రొయ్యలు ఫ్రై రెడీ అయినట్లే. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా రెసిపీలను మిస్ కాకుండా చూసేందుకు బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. చాలా చాలా రుచిగా ఉండే ఈ పెప్పర్ ఫ్రాన్స్ ఫ్రై చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.